హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోతున్నారా రేవంత్ రెడ్డి గారి సలహాదారుతో ఒక సీక్రెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి మరి వార్తల్లో నిజమేంత ఉంది అసలు మల్లారెడ్డి గారు ఎందుకు ఈ సీక్రెట్ మీటింగ్ కు జాయిన్ అవబోతున్నారు సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జే జయదేవ్ గారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారి సలహాదారుతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు మల్లారెడ్డి గారు అని అంటున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు అసలు ఈ వార్తలకి బేస్ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి దూరుతున్నారా ఒపీనియన్ సార్ మల్లారెడ్డి గారికి బీఆర్ఎస్ లో నాకు తెలిసి కేటీఆర్ గారి తర్వాత అంత ఇమేజ్ ఉన్న ప్రజాప్రతినిధి మల్లారెడ్డి గారు ఆ అంశం మీద కేటీఆర్ గారు కూడా ఒక సభలో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మల్లారెడ్డి గారి వెర్షను రకరకాలుగా ఉండింది ఎన్నికల ముందు ఆయన పలు ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు తెలుసో తెలియకో కొన్ని పచ్చి నిజాలు మాట్లాడారు ఇట్లా అధ్యక్ష పాలమిన అధ్యక్ష కూలమిన అధ్యక్ష మాలాంట్ల మీద ఇట్లా కేసులు బనాయిస్తున్నారు అధ్యక్ష బీజేపీ వాళ్ళు ఐటీ రైడ్స్ చేపిస్తున్నారు అధ్యక్ష అన్నట్టుగా సో ఐటీ రైడ్స్ చేపించి ఎట్లా చేసినప్పుడు కూడా అప్పుడులో చాలా వార్తలు వినిపించాయి ఎంతో కొంత లెక్కకు దొరకని ఇది కనిపించాయి వాళ్ళు సరిగ్గా లెక్క అప్పచెప్పలేకపోయారు రైడ్స్లో కూడా కూతురు అల్లుడు కొంచెం ఇబ్బంది పడ్డారు అన్నట్టుగా వార్తలు విన్నాం దాన్ని ఈయన మళ్ళీ ఎన్నికల ముందు పలు ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూలో అందరు జర్నలిస్టులు ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పడంలో కూడా కొన్ని కొన్ని వాస్తవిక విషయాలు మాట్లాడారు అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే బట్ ఆయన ఫ్రాంక్గా చెప్పాడు ఆ విషయం సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు పాలు ఉన్నాయి ఉన్నవి ఆ వంద బర్రెలు ఉన్నాయి అనుకుంటాం వంద బర్రెలో లేదా ఆవులో ఉన్నాయి కానీ కంపెనీలు చూస్తే వంద ఉన్నాయి ఆ ఆవుల నుంచి ఆ బర్రెల నుంచే ఇవ్వాలి పాలు ఎవరికి ఇచ్చినా కానీ మరి ఇన్ని కంపెనీల నుంచి ఎలా ఉత్పత్తి అవుతున్నాయి ఒక్కసారి మీరు పాల విక్రయ కేంద్రంకి వెళ్ళి చూశారంటే ఎన్ని పాల ప్యాకెట్లు కనిపిస్తా చెప్పలేం ఒక వంద కంపెనీలు ఉన్నాయి సో వంద కంపెనీలకి పాలు సరఫరా చేసేంత కెపాసిటీ ఇప్పుడున్న బరేలకి వీటికి ఉందా అంటే లేదు అంటే మరి ఏం చేస్తున్నారు పౌడర్ కలపడమో లేదంటే ఇంకేమైనా ఎసెన్స్ కలపడమో ఇంకేదో పిండి కలపడమో అలాంటి రకరకాల వార్తలు కూడా మనం వింటాను సో అట్లా అలాంటి విషయాలు కూడా ఆయన చెప్పుకొచ్చారు అలాగే ప్రభుత్వ హయాంలో మేమేమి చేయలేదు మేము సిన్సియర్గానే ఉన్నామంటే కొంతమంది జర్నలిస్ట్ అడిగారు మీరు నిజంగా సిన్సియర్లు కేవలం కాలేజీలు నడిపించినప్పుడు మాత్రమే మీరు ఎంత స్థాయికి వెళ్ళారా అనే విషయంలో కూడా ఆయన లేదు నేను సిన్సియర్గా చేశారని చెప్పుకుంటూ వచ్చారు మొత్తానికి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి నడిచిపోయింది వాట్ వాటెవరిట్ అయితే రీసెంట్గా ఆయన అల్లుడు కాలేజ్ ఎమ్ఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి మన ఎక్కడది గండి క్రాస్ రోడ్ దాటే కాదు దుందిగల్ దుందిగల్ వైపు దుందుకలు ఉన్నప్పుడు అక్కడ రైడ్స్ జరిగాయి రైట్స్ జరిగినప్పుడు అన్ని రకాలుగా ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అలాగే ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు ఎక్కడికక్కడ రైడ్స్ చేసి మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు రైడ్స్ చేసి ఏంటి ఏం జరిగింది గత పదేళ్ళుగా తెలంగాణ వచ్చాక ఎందుకు పూర్తిగా సహకారం కాలేదు చాలామంది అభిప్రాయం తెలంగాణ సహకారం అవ్వలేదు తెలంగాణ రాష్ట్రం అయితే సాధించుకున్నాం కానీ కలల తెలంగాణ ఏదైతే ఉందో కార్యరూపం దాల్చలేదని కొంతమంది అభిప్రాయం దానికి ఏంటి ఎక్కడ అడ్డంకులు అంటే ఇక్కడ ఎట్లా అక్రమ కట్టడాలని ఊరికి ఆకుపైరని కబ్జాలని ప్రతి దగ్గర కూడా కమిషన్ బేస్డ్ షేర్లు మీకు ఈ కంపెనీ ఈ భూమిని మీకు ఇస్తే మాకేమిస్తారు మీ దాంట్లో మాకెంత షేర్ ఉంటుంది ఇలాంటి వార్తలు కొన్ని కొన్ని వినిపిస్తుంది మొన్నటి మొన్న హెచ్ఎండిఏ ఆయన పేరు అరెస్ట్ చేశారు ఆయనకి అసలు లెక్కలేని రెండు వందల ఎకరాల సాగు భూమి ఎట్లా సాధ్యం ఆయనకి అది కాక కొన్ని పదుల సంఖ్యలో ప్లాట్లు ఉన్నాయి ఒక సాధారణ ఉద్యోగి అంటే గజిటెడ్ ర్యాంకే బట్ ఆ గజిటెడ్ ర్యాంక్ ఉద్యోగి ఆయన నిజంగా ఆయన జీతంతో నిన్ను సంపాదించగలుగుతాడా అనేది ఒక కాన్సెప్ట్ సో ఇట్లా అన్ని బయటకు వచ్చే కొద్దీ ఎక్కడికక్కడ తవ్వకాలు లేదంటే ఐ మీన్ ఎంక్రోజ్మెంట్ విషయంలో కానీ లేదంటే కబ్జాల విషయంలో కానీ స్ట్రిక్ట్గా వెళ్తున్నారు అలా వెళ్ళినప్పుడే అక్కడ దగ్గరలో ఉన్న దామచెరువు ఏదో సంథింగ్ ఆ దుండిగల సంబంధి పరిధిలో ఆ చెరువుని ఆక్యుపై చేసి కూడా ఆ ఎమ్ఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలు కట్టడం జరిగింది దాన్ని అక్కడ కలెక్టర్ మేడ్చల్ కలెక్టర్ పేరు మంచి కురోడ్ ఆయన ఆయన కొట్టుబడేమని చెప్పాడు ఆయన కొట్టుబడేశారు కొట్టుబడేస్తే మరి ఇప్పుడు ఎట్లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం వైపు ఉంటే వాళ్ళకేం జరగదు ప్రభుత్వం వైపు లేరు కాబట్టి ఇలా అనేది ఒక భావము లేదంటే సర్లే పదేళ్ళుగా ఇక్కడే ఉన్నాం మళ్ళీ అందులోకి వెళ్తే మన సెక్యూర్గా ఉంటుందన్న ఉద్దేశం మొత్తానికి కాంగ్రెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ వార్తలకి మరికొద్దిగా ఆద్యం పోసేలాగా మల్లారెడ్డి గారు అండ్ ఆయన అల్లుడు ఆయన మరి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి సేవంత్ గారు పి అని కలవడం జరిగిందండి ప్రధాన అనుచరుణి ఆటోమేటిక్గా ఇప్పుడు ఎలాంటిదండి ఇప్పులు ఎంత పొగరాదంటారు ఇట్లా ఇలాంటి విషయాలు బయటకు పొక్కగానే ఏమవుతుందంటే ఆహా అదిగో బుల్ అంటే ఇదిగో తోక అనే రకాలు వాళ్ళ సోషల్ మీడియా ఎలా ఉందంటే పులేది పులేదంటే ఏ అదిగో అదిగో పులు అంటాడు వాడు కనబడదు వెంటనే పక్కోడు నాకు కనబడింది సుమా అని చెప్పడానికే కరెక్టేరా నేను తోక చూశాను అంటే అట్లాంటి సోషల్ మీడియా నడుస్తున్న రోజుల్లో వీళ్ళిద్దరు వాళ్ళకి కలవడం అనేది చర్చనీయాంశంగా మారింది సో వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వీళ్ళ ఆస్తుల మీద రైడ్స్ అవ్వకుండా ఉండడం కోసమే మరలా వీళ్ళు పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్లో చెప్పాను కదా కేటీఆర్ గారు తర్వాత సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అంత ఇమేజ్ ఉన్న ప్రజాప్రతినిధి మల్లారెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ హరీష్ రావు గారు కేటీఆర్ గారి తర్వాత సో ఇటువంటి నేపథ్యంలో ఆయన అటువైపు మొగ్గు చూపుతున్నారు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి లేదా రేవంత్ రెడ్డి గారు అంటే ఒకే సామాజిక వర్గం కదా అలా కూడా వెళ్తారు అనే రోమర్స్ కూడా వినిపిస్తుంది రోమర్స్ వాస్తవా తెలియదు చూద్దాం మరి ఎంతవరకు దారి తీస్తుందో ఆయన అనుచరణ కలవడంతో నిప్పు రాజ అదే నిప్పు లేదా అన్నట్టుగా పొగ విషయం బయటకు వచ్చింది అవును సో మరి కాంగ్రెస్ పార్టీలు కేవలం ఇప్పుడు వీటి నుంచి తప్పించుకోవడానికి జాయిన్ అయ్యే అవకాశం ఉందా సార్ అటువంటి వార్తలు రావడం చూస్తున్నాం అంటే ఇది ఒకటే కాదు ఇంతకు ముందు కూడా ఒకటి కూల్చి వేస్తారు సంబంధించి సో ఇటు కేసుల నుంచి బయటపడడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని మా వార్తలు రావడం చూస్తున్నాం మరి దాని విషయం లేనని ఇంకేదైనా రీజన్ అవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ రెండు రకాల వెర్షన్స్ ఉంటాయండి ఒకటి ఆయన అనుచున్ను కలిసారు ఎప్పుడో అన్న మీరు కొద్దిగా చూడండి అన్నా చెప్పండి అన్న ఆపమని చెప్పండి అన్న అన్నట్టుగా ఏదో ఉంటుంది రెండోది మీరు చెప్తే మీకు ఫేవర్గా ఉంటాము లేదంటే ఏంటన్నా అసలు మీరు కొద్దిగా చూడాలి చూసి చూడటం పోవాలి అన్నట్టుగా ఉంటుంది లేదు వాళ్ళు అడగకుండానే లేదు మేము మీది మీతో కలిసి నడవాలనుకుంటున్నాం అన్న అనుకోండి ఊరికే అట్లా పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు అన్న మీరు ఆపండి అన్న మీరు కావాలంటే మీ పార్టీలోకి వచ్చేస్తామని చిల్లర చిల్లరగా మాట్లాడుకోలేరు కదా అఫీషియల్గా ఉంటాయి కాబట్టి అన్న మేమే మీ దగ్గర మీ దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడతారు అంటే ఇవేవి వ్యవహారాలు ఉన్నాయి దీన్ని కొంచెం అడ్డుకట్ట వేయండి అని రకరకాలుగా ఉంటుంది రాజకీయాల గురించి తప్పే ఉంది ఎంతో కొంతవరకు ఒక పార్టీలో ఉన్నవారు ఇంకో పార్టీలోకి వెళ్ళడం చూసాం అంతకుముందు ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ కూడా అసలు టీడీపీ నుంచి బయటకు వచ్చిన పుట్టిన పార్టీ వైసీపీ ఉంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పుట్టిన పార్టీ అంతేనా ఒక టీడీపీ స్వతంత్రంగా పుట్టింది కానీ ఎన్టీఆర్ గారి ద్వారా మాక్సిమం బీ బీఆర్ఎస్ టీడీపీలో నుంచి బయటకు వచ్చిన పార్టీ కదా బట్ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ అని వాళ్ళ తర్వాత వాళ్ళు దాన్ని చెప్పుకున్నారు బట్ అక్కడ ఆ రోజు చంద్రబాబు గారు మంత్రి సీట్ ఇవ్వలేదనే కేసీఆర్ గారు బయటకు వచ్చి పెట్టారని కూడా వార్తలు చాలా వినిపిస్తూ ఉంటాయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటే ఈ పార్టీలో నేను ఎన్నేళ్ళు చేసినా ఎన్నాళ్ళు ఉన్నా నాది ఎప్పుడు సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషనే కానీ నేనైతే ముఖ్యమంత్రిని అవ్వలేను కదా నాకైతే ఫస్ట్ ప్రయారిటీ రాదు కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఇంకొంతమంది సరే మన బిజినెస్లోనే మనం కాపాడుకోవాలంటే కనీసం మంత్రిగానే ఉండాలి లేదా ప్రభుత్వం తరఫున కానీ ఉండాలి అలాంటి సందర్భంలో ప్రభుత్వం వైపు ఉంటేనే మనకు సేఫ్ జోను మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తాం ఆ ప్రభుత్వం వైపు మారిపోదాం ఏముంది ప్రస్తుతానికి నడవడం ముఖ్యం కదా అవును ఇప్పుడు ఏదైతే కూలగొట్టాలు ఉన్నాయో ఆ కూలగొట్టకుండా ఆపగలిగితే సంతోషం కదా అట్లా కూడా ఆలోచిస్తుంటారు సో అలా ఆలోచించినప్పుడు మేబీ అటు డైవర్ట్ అవ్వడానికి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే దీనికి ఒక స్ట్రిక్ట్ ఇదే రూలు అనేం లేదు సో వాళ్ళ ప్రాపర్టీస్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక సెంట్రల్ పార్టీ బీజేపీకి సెంట్రల్ పార్టీ ఆల్రెడీ బీజేపీ నుంచి రైట్స్ పరంగా ఎదుర్కొన్నారు మళ్ళీ కాంగ్రెస్ నుంచి రైట్స్ పరంగా ఎన్నుకుంటే అదొక ప్రాబ్లం కదా కాబట్టి ఏదో ఒక నేషనల్ పార్టీ వైపు ఉంటే బెటర్ అనుకుని కూడా వెళ్తుండొచ్చు ఒకవేళ ఇది కాంగ్రెస్ కాకపోతే బీజేపీకే వెళ్తారు నెక్స్ట్ ఎట్లాగో సెంటర్లో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఏదో ఒక పార్టీ మనకు సపోర్ట్ ఉంటే బెటర్ కదా అని ఆలోచన కూడా అయి